ధర్మరాజుల వారికి ప్రణామములు. తమరి ఆకస్మిక రాకకు కారణం శివపురం గ్రామంలో ప్రతి రెండు పుష్కరాలకి మహారుద్రాభిషేకం జరిగే ముందు ఓ అవరోధం గోచరిస్తుంది. దానిని అధిగమించడానికి శివానుగ్రహం పొందిన ఓ ఆత్మను కిందికి పంపించడం అవశ్యంగా మారింది. దైవ కార్యం నిమిత్తం బంగారాజు ఆత్మని భూమి మీదకి పంపించాల్సిన సమయం. ఆత్మని భూమి మీదకి పంపించటం ఏ ధర్మం? శివాజ్ఞ. శివాజ్ఞ తప్పక పాటిద్దాం. బంగారం, ఇంద్రుడిని ఎలాగైనా ఒప్పించాలి. అయ్ యముడి గారు, ఏంటి ఇలా వచ్చారు? చూసి చాలా కాలం అయింది. నరకంలో మన బేబీస్ ఎలా ఉన్నారు? ఏంటి, ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. స్వామి, దయచేసి ఆయన్ని భూమి మీదకి పంపించండి. నేను చెప్తానే ఉన్నానండి, పొద్దస్తమానం పొలం వెళ్ళినట్టు వెళ్ళొస్తానంటే కుదరదని. ఎందుకు వెళ్ళటం? నా మానవుడి జీవితం చక్కదిద్దటానికి. దయచేసి పంపించండి. ఇది పాలకోలు నర్సాపురం కాదంటే ఎందే? నీ మాయ మాటలు నాకేం కొత్త కాదు బంగారాజు. ఆవిడ చెప్పిన మాట విని కిందకెళ్ళి నీ మనవుడి జీవితం చక్కదిద్దిరా. ఇంకోసారి ఆలోచించుకోండి. మరి అన్ని ఆలోచించుకునే చెప్తున్నావు, వెళ్ళి మీ మనవడి జీవితం చక్కదిద్దిరా. నీ మనవడి కళ్యాణమే లోక కళ్యాణం. సరే స్వామి, పద. నువ్వు ఎవరినైనా ఒప్పించేస్తావు ఇప్పుడు. ఇక వెళ్ళు బంగారం, వెళ్ళి వాళ్ళిద్దరిని కలిపిరా. వెళ్తానులే. ఏంటి ఏంటేంటి? వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానా ఏంటో. వెళ్ళే ముందు పాలి. అయ్యా, పాసివాడి తస్సదియా. నువ్వు సిగ్గుపడుతున్నవుతే నాకెలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? నెమలేకతో కితకితలెట్టినట్టు కరెంటు జుయ్యలాగేద్దా. బంగారాజు, నానమ్మ పోయిన దగ్గర నుంచి నిన్ను నీ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నావురా. కష్టాలు మేం పడుతున్నాం, లెక్కలు నీకు చెప్తున్నాం. చెప్పడం చెప్పాలి, అది మా బాధ్యత. ఈ లెక్కలన్నీ నాకెందుకు బాబాయ్? మీరే చూసుకోండి. అంత మాట అనుకున్నా, ప్రాణం పోయినా పర్లేదు కానీ లెక్కలో తేడా రాకూడదని మీ తాత చెప్పాడు. ఎవడు చెప్పాడు? నాకా? నీకులేవా? నువ్వు ఇప్పుడు ఎక్కువ వినకపోతే నా మీద ఒట్టే తప్పదు. సరే పదండి చూద్దాం. కొబ్బరి తోట మనకి 50 ఎకరా ఉంది. ఎకరానికి 2000 బోండా. ఎకరానికి 6000 కదా. మొత్తం 100000 బోండం. సో బోండానికి 2 రూపాయలు అంటే 2 లక్షలు. ఇదిగో 2 లక్షలు. ఇందులో పురుగుల మందు కోసం 1 లక్ష. అంటే పెద్ద పురుగులే. మొదలట్టు. రొయ్యల చెరువు 50 ఎకరం. 100 కౌంట్కి చాలా ట్రై చేశారు గానీ అబ్బే కష్టం. అప్పటికే 12 కౌంట్ల వరకు వేయించేశాను. రేట్ పడిపోయి. అయ్యో, కేజీ 20 రూపాయలు. 20 రూపాయలా? ఓ రకంగా మంచి రేటే. దొంగ పడవ. ఇదిగో ఇది మొత్తము, ఇది ఖర్చు. ఇకపోతే చెరుకు మనకు 100 ఎకరం ఉంది. చెరుకు ఆడి బెల్లం అమ్మితే కిలో 5 రూపాయలు. ఐదా? లాస్ట్ ఇయర్ కంటే బాగా పెంచావు. పెరిగింది. మరి నువ్వు మొదలెట్టు. పెద్ద తిరగాసు మీ ఇద్దరిలో. చేపలు 50 ఎకరం, బొచ్చలు 50 రూపాయలు, బొమ్మిడాయలు 20 రూపాయలు. 20 రూపాయలు ఒక్కటి ఇంతుంది మరి. మా వాడిని మాయ చేసేస్తున్నారుగా. మొత్తం కలిపితే 2 లక్షలు ఇది ఖర్చు. తాతయ్య, మామిడి పండు తినొచ్చా? పిచ్చా నీకేమైనా? ఏదైనా బంగారం పర్మిషన్ ఇచ్చారా? అదే ఇది 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 కావాలంటే ఆకులు తినిపోండి.
సరే ఇదిగో 50,000 నీ ఖర్చులకు ఉంచుకో, మిగతా అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. సరే ఈ పనులు మామిడి పనులు తింటావా వద్దులే, నీకు వేడి చేస్తుంది, ఫ్రిడ్జ్ లో పెడతా. సరే కానీ ఈ బరువు బాధ్యతలతోటి మన బరువు విరిగిపోతుంది. ఎక్కడికి రా. వాసివాడి తస్సదియా. తస్సదియానా? ఏడు రాత్రి దిగలేదే. దారా బ్రహ్మం. బ్రహ్మం ఏదో తేలగొడుతుంది. ముందు నీ లెక్కలు తేలుతోందా? భాష మారింది ఏంటి? 50 ఎకరాలకి ఎన్ని బాండాలరా? 100,000. ఏదో కథలు ఆడకే. ఎకరానికి 6,000 బాండాలు దిగుతాయి. 100 ఎకరాలకు 6,00,000. బాండానికి 10 రూపాయలు. 60,000. ఎక్కడికి పోయినీరా? అడుగుతున్నాడుగా చెప్పు. చెరుకు 100 ఎకరం, ఎకరానికి 40 టన్నులు. 10 టన్ను 10,000. 40,00,000. అయ్యి ఎక్కడ పోయినీరా? పొరుగుల మంది కొన్నాడు మంగరాజు. నువ్వు ఆగ్రానే, నీ దగ్గరకు వస్తా. నీ చేపల చెరువు లెక్కలేంట్రా? అవే అదేం లేదు. బొచ్చు 30 పావులా, బొమ్మడాయిలు పావులా అనేదో కొత్త లెక్కలు చెప్తున్నావు. అంటే బొమ్మడాయిలు మరి ముళ్ళు తీసేస్తా నా కొడక. మరి మొత్తం దొబ్బేసి మామిడి పండుగకి పర్మిషన్ అడుగుతావేంట్రా? అంటే ఏదో ఒకటి అడగరు కదా ఎథిక్స్ అని. ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి రా. డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి. లెక్కలు చెప్పైనా పర్లేదు కానీ మనుషుల్ని మోసం చేయొద్దురా. ఎలాండి? ఆగండి. పండు కావాలా? నా బుల్లెట్ ఎక్కడరా? అక్కడుంది. మన నవయువ నాయకి ప్రెసిడెంట్ నాగలక్ష్మి గారు రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. థాంక్యూ. ఈ గెటపేంట్ అనుకుంటున్నారా? నేను మీ రైతు బంధువునని చెప్పడానికే. అబ్బో, ఆ ముందున్న సర్పంచుల అసమర్థత వల్ల మన ఊరు చాలా నష్టపోయింది. తల్లి తల్లి, ఈ ఊరికి నీకన్నా ముందు సర్పంచులు మీ నాన్న, మా నాన్న, మా నాన్నకి నాన్న. నీ పబ్లిసిటీ దాహంతో మమ్మల్ని బలి చేయకు. కావాలంటే నువ్వు నువ్వు పౌడుకో. నష్టం అంటే చాలా కొంచెం అన్నమాట. కానీ నేను చదువుకున్న దాన్ని కాబట్టి నేను మీ జీవితాన్ని మారుస్తా. నువ్వు మారుస్తావు నాగలక్ష్మి, నాకు తెలుసు నువ్వు మారుస్తావు. కొట్టండి రా చప్పట్లు. మీ సమస్యలు మా అగ్రికల్చర్ ఆఫీసర్ వెటరినరీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు సమాధానాలు చెప్తారు. అయ్యా, పంటకి పురుగు పట్టేసింది, ఎన్ని మందులు కొడుతున్నా చీడ వదలలేదు, ఏం చేయమంటారు? పెస్టిసైడ్స్. ఈ మాత్రం దానికి మీరెందుకు ఆఫీసర్ గారు? కూర్చోండి, నేనున్నానుగా. చూడండి, పురుగులు అన్నాక పంటకి పట్టడం సహజం. అవి ఆహారం కోసం వస్తాయి, పంటల్ని తింటాయి. ఇలాంటప్పుడే మనం చాలా తెలివి వాడాలి. నేను తెలివైన దాన్ని కాబట్టి నేను మీకు ఐడియా ఇస్తా. ఏందమ్మా? 4 ఏళ్ళు పంటలు వేయడం మానేయండి. అంటే క్రాప్ హాలిడే అన్నమాట. ఓ సితింగర్ పిల్ల, పురుగులు ఫుడ్ లేక సగం చచ్చిపోతాయి, మిగతావన్నీ పక్కూరికి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయాక మీరు కామ్గా పంట వేసుకోవచ్చు. సింపుల్. ఎలా ఉంది ప్లాన్? ఏది పురుగులు కాదు, ఫుడ్ లేక మా ప్రాణాలు పోతాయి. అద్దరిపోయింది నాగలక్ష్మి, అద్దరిపోయింది. అంతే, మను రైతుల్ని కాపాడడానికి వచ్చిన అమ్మర్వి నువ్వు. కొట్టండి. నెక్స్ట్ ఎవరు? మాకి ఏది దొల్లపోతుందా అన్నవర్లేదండి. అంటే అది కొడుతా. మీకు అన్ని
అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి, భార్య భర్తల మధ్య గొడవలు సహజం. వాటి మధ్య ఏం మనస్పర్ధలు ఉన్నాయో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్డ్. దొంగ పోతులు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే బాబా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమండి రమేష్ గారు, ఏంటండి ఇది? మా మీద పగబట్టి ఊరికి ప్రెసిడెంట్ చేశారా ఏంది? అందరూ అలా వెళ్ళిపోతున్నారు ఏంటి నాన్న? ఏం జరిగిందని ఇప్పుడు? అయ్యో, నేనేమైనా తప్పు మాట్లాడానా ఇప్పుడు? ఇప్పుడు కాదమ్మా, ఫస్ట్ నుంచి తప్పులే చెప్తున్నాను. ఆఫీసర్ గారు రండి, మనం ఏదో ప్లాన్ చేసుకోవాలి. అబ్బాబా సూపర్, భలే చెప్పావు నాగలక్ష్మి, భలే చెప్పావు. నాగలక్ష్మి, ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు ప్లీజ్. ఏంటి, నువ్వు మహానాయకురాలువి నాగలక్ష్మి, అవును. అప్పట్లో ఇందిరాగాంధీని చూశాను, ఇప్పుడు నిన్ను. అవునా? మరి కాదా? అవునవును. నాగలక్ష్మి, నువ్వు ఈ ఊరికే సర్పంచ్వి కాదు, మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి, మన దేశానికే సర్పంచ్ కావాలి. నా కోసం నాగలక్ష్మి, నా కోసం ప్లీజ్ మాటివ్వు. ఇవ్వు నాగలక్ష్మి, ఇవ్వు. కాదన్నది నాగలక్ష్మి, ప్లీజ్ మాటివ్వు. ఇచ్చినట్టేగా నాగలక్ష్మికి జై కొట్టండి. జై నాగలక్ష్మి కొట్టండి. జై నాగలక్ష్మి, జై నాగలక్ష్మి. మంచోళ్ళనే ఉన్నాడు. దేశానికి సర్పంచ్ అంటే ఆడి మొహం ఏదో ప్లాన్ లో ఉన్నాడు. దేశానికి సర్పంచ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. నీకు అలా అర్థమైందా? ఫీలింగ్ అర్థం చేసుకోవాలి, వర్డింగ్ కాదు. బంగారాజు, నాగలక్ష్మిని సపోర్ట్ చేసేవంట కదా, చాలా మంచిదిరా, పెళ్లి చేసుకో. ఏంటే? నా మేనకోడలు నాగలక్ష్మిరా, సర్పంచ్ ఈడు చూడు, బాగుంటదిరా, పెళ్లి చేసుకో. బాగుంటుందా? పెళ్లి చేసుకోమంటా? ఒక్కసారి దాన్ని పొగడావంటే దాన్ని నేను రాముతాత ఫోన్ చేశారు, లైన్ లో నడుస్తున్నారు. హాయ్ రా. హాయ్ నానా. డిడ్ యు ఈట్? తిన్నాను. గుడ్, హెల్త్ బాగా చూసుకుంటా, టైం తింటా, గుడ్, టైం పడుకుంటా. గుడ్, ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది, ఎల్లి హాస్పిటల్ డ్యూటీ. అవును కదా, సరేనా? ఎర్లీ మార్నింగ్ నుంచి హాస్పిటల్ లోనే ఉన్నారా? ఓహో సూపర్, సరే. ఐల్ సీ యు. సరే బాయ్. ఓకే రా, బాయ్. నానా నానా ఆగాకు, ఒక నిమిషం. వాట్? నిన్ను చూసి చాలా కాలం అయింది కదా, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే, రోజు మాట్లాడుతున్నావు కదా. అదే, ఎదురుగా చూసి చాలా కాలం అయింది కదా. ఓ, ఆరోగ్యం అంతా బాగుందా నాన్న? నేను బాగానే ఉన్నారా. అది పోలే. ఇంకేంటి విషయాలు? ఏదైనా మాట్లాడినానా? యాక్చువల్గా పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారా, నేను వెళ్ళాలి. ఓహో సరే సరే, టయానికి అన్నం అది తింటూ ఉండు, సరేనా? అసలే సీతమ్మ లేకుండా ఎలా ఉంటున్నావో ఏంటో. వాట్? వాట్? అదే అదే, టయానికి అన్నం అనమంటున్నా అంతే. ఎప్పుడు నేను జాగ్రత్తలు చెప్తా ఉంటాను, ఇప్పుడు నువ్వు చెప్తున్నావేంటరా? చెప్పాలనిపించిందానా? రియలీ? ఓకేరా, బాయ్. బాయ్ నానా.